మా నిధులు మాకు ఇప్పించండి బాబు అంటూ అమలాపురం కలెక్టరేట్ వద్ద కార్యాలయం ఎదుట అల్లవరం మండల సర్పంచుల సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు జిల్లా సర్పంచులు చేతులెత్తి వేడుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే 14, 15 ఆర్థిక సంఘం నిధులు తక్షణం పంచాయతీలకు ఇవ్వాలని సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక గ్రామాల్లో ఏ పనులు చేయలేకపోతున్నామని, ప్రజలకు సమాధానం చెప్పలేక గ్రామాల్లో తిరగలేకపోతున్నామంటూ కలెక్టర్ వద్ద సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో వీధి లైట్లు, శానిటేషన్కు కూడా చేయలేని పరిస్థితి తమకు నెలకొందని, తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14, 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని ఆందోళన చేపట్టి వేడుకున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని, నిధులు మంజూరు చేయకపోతే నిరాహార దీక్షలకు దిగడానికి వెనకాడబోమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అల్లవరం మండల సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. తా సమస్యను ఆ యొక్క నిధుల్ని వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. అది అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామం అండి. మేము సర్పంచులు అంటే పంచాయతీలకు పట్టుకొమ్మలు అనేసి ఒకప్పుడు నానుడి, కానీ ఇప్పుడు పరిస్థితి అయితే ఏమన్నా ఉందంటే సర్పంచుల ఆస్తుల్ని తాకట్టు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చిందండి. ఎందుకంటే ఇది వరకు సర్పంచ్ అంటే చూడేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఏదో బొమ్మను పెట్టి అక్కడ ఎలా అయితే నడరో ఆ టైప్ అలా ఉంది. కేవలం ఏదో ఒక తంబేయడానికి తప్ప సర్పంచ్ అనేది దేనికి కూడా ప్రయారిటీలే అనేది లేకుండా పోతా ఉంది. అసలు మమ్మల్ని నమ్ముకుని ఎలక్షన్లో ఓటేం చేయగలే సత్తా ఉందని చెప్పి మమ్మల్ని గెలిపించారు, కానీ వ్యతిరేకంగా పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. మాకు వచ్చేటువంటి నిధుల్ని మంచి ప్రభుత్వం అయితే వాళ్ళు సొంత ఖాతాలోకి వాళ్ళ సొంత పనులకి ఉన్నారు. ఇంతకంటే హీనమైన పరిస్థితి ఎవరికి రా. మా మినిమమ్ వాటర్ సమస్య అనేది లేకపోతే ఎలక్ట్రిసిటీ మినిమమ్ సమస్యలు అంటే గ్రామాల్లో మేము కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాం. ఎందుకంటే మాకు ఉన్నటువంటిని ప్రభుత్వం మళ్లించుకోవడం వల్ల మేము సమస్య ఎదుర్కోవాల్సి వస్తాం. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు బల్బులు ఎలగట్లేదని, లేకపోతే మాకు రోడ్ వేయదు, లేకపోతే శానిటైజర్ చేయట్లేదు, లేకపోతే డ్రెస్సం లేదని చెప్పి బదులు అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో కూడా మాకు తెలిసిందే ఉందండి. అదేవిధంగా వానస అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే మరి ప్రతి చోట కుళాయి పెట్టేస్తూ ఉన్నారు, కానీ దానివల్ల ఎంతవరకు ఉపయోగం అంటే నీరు కొట్టేస్తున్నారు, కానీ నీళ్ళు కదా, దానికి తగ్గటువంటి ట్యాంక్ జేజేఎం కుళాయి ఇస్తే దానికి నీరు అనేది సప్లై అవుతుంది. లేకుండా అన్ని కుళాయిలు ఇంటింటికి కుళాయి ఇస్తే బిందు వచ్చింది, ఒక బిందు రెండు బిందు వల్ల ప్రజలు అసలే వాటర్ సమస్య ఎదుర్కొంటున్నారంటే దీనివల్ల ఇంకా సమస్యలు ఎదురయ్యి ఊళ్ళో మమ్మల్ని నిలబడింది అయితే లేదండి. సరిపోవట్లేదు నీళ్ళు, సరిపోవట్లేదు తెల్లారికి వాళ్ళకి సమాధానం చెప్పలేదు అవుతా ఉంది. వాటర్ సమస్య అయితే మట్టుకు చాలా మా మండలంలో చాలా తీవ్రంగా ఉంది. అందులో మా విలేజ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి. దయచేసి ఈ విషయాన్ని పత్రికా సోదరులు, మీడియా సోదరులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని పరిష్కారం తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ విషయమే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఆయనకి వినతి పత్రం ఇచ్చి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మా గ్రామాల విషయంలో, మా డెవలప్మెంట్ విషయంలో మాకు సపోర్ట్ చేస్తారని, అలాగే 14, 15 ఆర్థిక సంఘం నిధులు చేసి గ్రామాల అభివృద్ధి తీసుకునేలాగా మాకు అవ్వాలని రాష్ట్రపతి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.